ఇదే ఆత్మ అనేటటువంటి ఆనందంలో వెళ్ళి ఆనందంతో నేను చూచినానే బ్రహ్మము నాలో నేను చూచినానే అని ఆనందంగా పాటలు పాడుకోవడం జరిగింది. అయితే ఆ సూచనది దృశ్యమా కాదా అది ప్రశ్న వేస్తే అది దృశ్య స్వరూపము అని తేలింది. ఎప్పుడైతే అది దృశ్యమని తేలిందో దృశ్యం తన్నత్యం ఏది దృశ్య స్వరూపము కలిగి ఉన్నదో తత్ అది నత్యం నశించేదే. అంటే ఈ శరీరము కళ్ళకు కనబడుతూ ఉన్నది, కళ్ళకి ఎప్పుడైతే కనబడిందో ఇది నాశనము చెత్తగా తప్పదు. ఎందుకంటే దీనికి ఆరు రకాల పరిణామాలు ఉన్నాయని చెప్పని చెప్తున్నాను. ఏదేది జన్మ అత్యత్వము, తర్వాత బుద్ధి పరిణామము, తర్వాత క్షయము నాశనము అనే ఇటువంటి షట్ విధమైనటువంటి వికారములు దీనికి ఈ శరీరానికి ఉన్నదని తేటపడింది. ఈ శరీరానికి ఈ వికారాలు ఉంటే ఆత్మకు ఉన్నదా లేదా అంటే ఆత్మకు కూడా ఉండదనే, లేకపోయినట్లయితే ఆత్మనేమో తత్వము జ్ఞానము ఆనందమని చెప్పి ఈ శరీరానికి శరీరమునకు అమృతము జడము దుఃఖము అని చెప్పడం జరిగింది. అయితే ఇది అమృతము జడము దుఃఖము అయినట్లయితే అది సత్యము జ్ఞానం జ్ఞానము ఆనందము ఎలా అయింది అనేటటువంటి ప్రశ్న మన ముందు నిలుస్తుంది. దీనికి సమాధానాన్ని మనము కనుక్కోవాలి. కనుక్కుంటే ఏమని తెలుపు ఉంది అంటే అమృతమో ఇది అమృతమైనా జడము అయినా దుఃఖము అయినా కానీ ఈ శరీరం యొక్క అది ఉన్నదా లేదా అని ప్రశ్న పెడితే ఉన్నది అని చెప్పవలసి వచ్చింది. ఉన్న లేదు అన్నట్లయితే దాని అస్తిత్వము లేకుండా పోతుంది. కాబట్టి ఇక్కడ ఏమన్నారంటే నువ్వు ఆత్మాను దేన్నైతే అంటున్నారో దానినే అందరూ ఏమన్నారు జ్ఞానము అని కూడా అన్నారు. ఎందుకంటే దాని స్వరూపము సత్యస్వరూపము జ్ఞాన స్వరూపము ఆనంద స్వరూపము అని చెప్పడము చేత జ్ఞానమే దాని స్వరూపం ఎప్పుడైతే అయిందో జ్ఞానము అనేది సంస్కృత పదము, దానినే తెలుగులో చెప్పినట్లయితే ఎరుక. ఎరుక అన్న ఆత్మ అన్న ఒకటే. అయితే ఈ ఎరుక తన ఎందు ఉన్నదా లేదా అంటే తన ఎందు ఉన్నది. ఎరుక ఉన్నది అని అన్న ఆత్మ ఉన్నది అని అన్న ఒకటే. అయితే ఇది తనతో పాటు వచ్చినదా రాలేదా అనే ప్రశ్నకు సమాధానం ఏమిటంటే తనువుతోనే వచ్చింది. మరి తనువుతో వచ్చినట్లయితే తనువు వెళ్ళిన తర్వాత తాను మనగలుగుతుందా ఉండగలుగుతుందా అనే ప్రశ్నని వేయించుకోవాలి. ఆ ప్రశ్నకు తనువుతో వచ్చిన ఎదుకే తనువుతో చెబుతాని లేదు అని అన్నాడు. తనువుతో వచ్చినటువంటి ఈ ఎలుక తను వెళ్ళిపోగానే తాను కూడా వెళ్ళిపోతుంది. మరి ఎందుకు వెళ్ళిపోవాలి అంటే ఈ తను అనేటటువంటిది ఒక గుడ్డ. ఆ గుడ్డ బాగా ఉన్న రోజులు అది దీని ఎందు ఉండగలిగింది. ఎప్పుడైతే అది చిరిగిపోతూ ఉందో నేను కట్టుకోవడానికి వీలు కానట్లుగా దానికి తోచిందో ఇదంతా చిత్రం అయిపోతుంది. కాబట్టి దీనిని వదిలి కొత్త కోకది ధరించాలనేటటువంటి కోరిక మనకు పుట్టినట్లుగా ఆ ఆత్మను కూడా పుట్టుందట. పుట్టినప్పుడు ఏం చేస్తుంది, ఇది ఒక అద్దగొప్ప కాబట్టి అద్దగొప్పలో సరైనటువంటి సౌకర్యాలు లేనప్పుడు దానిని వదిలి మంచి సౌకర్యం జరిగినటువంటి మరొక గొప్పలో ఏ విధంగా మనం వెళ్ళడానికి ఏ విధంగా అయితే ప్రయత్నం చేస్తామో అది కూడా అలానే ప్రయత్నం చేస్తుంది. దాన్ని ఏమంటున్నామంటే ఈ ఉపాధిని వదిలి వెళ్ళిపోవడానికి చనిపోవుట అని అంటున్నాము. చనిపోవుట అంటే ఏమిటి, చదువుట అంటే వెళ్ళుట, చనిపోవుట అంటే వెళ్ళిపోవుట. అంటే ఈ శరీరాన్ని వదిలి అది వెళ్ళిపోయింది కానీ లేకపోలేదు నశించలేదు. నశించింది అని అనుకుంటూ ఉన్నాం, ఉన్నది ఉన్నట్లునే ఉన్నది కానీ ఈ శరీరాన్ని వదిలి మరొక శరీరంలో అది వెళ్ళిపోతూ ఉంది. దాని మనకి ఏర్వడమేదికి, దాని సౌకర్యం దాన్ని చూసి అది చూస్తుంది. ఇక్కడ దానికి అసౌకర్యంగా ఉంది, దాన్ని వదిలిపెట్టింది, ఇంకొక శరీరంలో కానీ చూడిపోయింది. కాబట్టి దాన్ని చనిపోవటం అంటే వెళ్ళిపోవడము కాని లేకపోవడం అని కాని నశించింది అని కాని అర్థము కాదు. వచ్చేటప్పుడు ఈ ఉపయోగంలోకి వచ్చినప్పుడు ఏడుస్తూ రావడం జరిగింది. ఈ దాటిపైకి వచ్చినప్పుడు ఏడుస్తూ వస్తూ ఉందా ఈ ప్రాణి, లేకపోతే నవ్వుతూ వస్తూ ఉందా,
ఏడుస్తూనే వస్తుంది. ఎందుకే అంటే నేను చేస్తూనే ఉన్నటువంటి ఈ ప్రాణిని అది ఈ పంజరంలో బంధింపబడుతున్నాను అని బాధపడుతూ రావడం జరిగింది. అది ఇప్పుడు స్వేచ్ఛగా దీంతో నాకు అసౌకర్యం ఉన్నది, ఈ ఉపాధిని పట్టుకుని ఎందుకు ఉండాలి, వెళ్ళిపోతాను అనేటటువంటి ఉద్దేశంతో అది వెళ్ళిపోతూ ఉంటే ఏడవడం జరుగుతుంది. మనం ఎందుకు ఏడుస్తున్నాను అర్థం కానీ కావడం. నేను వాడు వెళ్ళేటప్పుడైనా ఏమైతుంది, ఎందుకు జీవుడు అనే పేరు వచ్చింది అంటే ఈ శరీరంలో ఉండడం చేత, ఈ శరీరంతో సంబంధము కలిగి ఉండడం చేత ఏం జరుగుతూ ఉన్నది, శరీరంతో శరీరము పైన అభిమానం అనేది కలుగుతుంది. ఈ శరీరంపై అభిమానం ఎలా పెరుగుతూ ఉంది అంటే వినడము ద్వారా, స్పర్శలను గ్రహించడము ద్వారా, రూపములను చూచడం ద్వారా, రసమును గ్రహించడం ద్వారా, జ్ఞానమును ముక్కు ద్వారా వాతావరణం చూచడం ద్వారా, నోటితో మాట్లాడటం ద్వారా, మరి పాడితో వ్యాపారం చేయటం ద్వారా, పాదలతో ప్రయాణమును కొనసాగించడం ద్వారా, ముఖ్యంతో ఆనందానుభూతిని పొందడం ద్వారా, ముఖముతో విసర్జన చేయడం ద్వారా ఒక అనుభూతి కలిగి ఈ అనుభూతులు నాకు కావలే, ఇవి లేకపోతే నేను బ్రతకలేను, కాబట్టి నాకు కావాలే అని దానిపైన అభిమానాలు కలిగి ఈ యొక్క గొప్పలోనే ఉండాలి అనేటటువంటి భగవత్వం తెచ్చుకోవడం వలన ఇంకా కొన్నాళ్ళు జీవించాలి అనేటటువంటి భావము కలిగి ఉండడం వలన జీవుడు అనేటటువంటి పేరు వచ్చింది. నిజానికి వాటి పేరు జీవుడు కానే కాదు. ఏమన్నాడు ఉత్తర గీతలు అంటే, నాయన ఈ శరీరం అనేది ఒక దేవాలయం రా అని ముఖ్యమయ్యాకే దేవో దేవాలయ ప్రోక్తాః జీవో దేవో సనాతనః తదే అజ్ఞాన నైర్మల్యం సోహం భావేన పూజయేత్. ఈ దేహమే దేవాలయమురా, మంచిదట, అంత మంచిగా ఈ దేహం, మళ్ళీ ఎంత మంచి చూసుకో, చెవులో గుడ్డులు ఉంది, కళ్ళల్లో రుతులుగా, ఒక్కలో చీకుడు ఉంది, నోట్లో చెవులు ఉంది, శరీరం అంతా చెవట ఉంది, ఒక దాంట్లో మూత్రం ఉంది, మరొక దాంట్లో బాలము ఉంది, ఇంకా కేకులు చూసుకోవద్దా, ఆ దాంట్లో ఉండేది తిండేదేమో మంచిదే కానీ పద్దనచ్చ పరమాన్నాలే తింటావు కానీ అది ఏ విధంగా తయారైతుంది, మలమూత్రాలుగా కాక ఇంకొక దాని కూడా తయారైతుందా, ఎక్కడ తయారైతుంది, నేలన తయారైతుందా లేక బయట తయారైతుందా, లోననే తయారైతుంది, ఎదలో అంత కళ్ళు చీము రక్తములతో కూడుకున్నటువంటిది. ఇప్పుడు దేహము ఎలా చేసింది కష్టమాది ఇద్దర ముట్టు నా పుట్టిన దేహము మట్టి పాలవుతుందిరా, పరమ పావన దేహమని నేను పరమ సంతోషపడుతున్న మురికి దేహము కసురు చిట్టులు నలకడతో కలిసిందిరా, ఇది దేహము ఎలా చేసిందిరా, మళ్ళీ ఆ ఆత్మ లేక పరమాత్మ అనేటటువంటి వాడికి ఇంత శృంగారమైనటువంటి ఎంత ఆనందాన్ని ఆ సుగంధాలు కలిగినటువంటి ఈ శరీరమే కావలసి వచ్చింది ఓ పాపం. దీంట్లో ఉన్నాడట, దీంట్లో ఉన్నాడంటే ఎవడు ఉన్నాడంటే దీనికి తగినవాడే ఉంటాడు కానీ, దీనికి తగినవాడే ఉంటాడు కానీ మళ్ళీ దీనికి అతీతమైన వాడు ఎలా ఉంటాడు, దీనికి అతీతమైన వాడు దీనిలో ఉండనే ఉండదు అనే అసలు చెప్పినారు. ఆ అసలులో మా సోదరుడు ఏమన్నాడంటే అందములో పరమాత్ముడు ఉన్నాడనే బంధువుల మాటలు విడవండి, పెద్ద గురువులకు అతలం అన్నది తోటకనే చనిపోయిరండి అని అన్నాడు. వీటిలో ఉన్నాడు అని ఎవరైతే చెప్తారో వాళ్ళు పెద్ద గురువులు, వాళ్ళకు దాని తగ్గట్టు తెలియనే తెలియదు. వెతికి ఏం మంచిగా ఉండకపోతే ఉంటాడు వాడు, ఒకవేళ ఉన్నట్లయితే వాడు వచ్చిపోయేవాడు కానీ రాడిపోని వాడు కాదు, రానిపోనలు పోనివాడు, రాకపోకలు లేనివాడు, వాడు దీనికి విలక్షణంగా ఉంటాడు కానీ దీనిలో ఉండడు. దీనిలో ఉన్నది ఉండినది ఆత్మ అని పిలువబడుతుంది. ఈ ఆత్మ సత్యము జ్ఞానము ఆనంద స్వరూపములుగా కలిగి ఉండినది అయితే ఆ సత్యత్వము అది సత్యత్వము అనేది ఇది ఒక లక్షణం. ఈ సత్యత్వము అమృతంగా మారుతుంది, మరి ఈ జ్ఞానము జరత్వముగా మారుతుంది, ఈ ఆనందము దుఃఖ
చుక్కలుగా మారే లక్షణము ఉన్నది. కాబట్టి సత్యజ్ఞానానందములు అమృతుడు దుఃఖదుడుగా మార్పు చెందేటటువంటి లక్షణము ఉన్నది. కానీ ఇప్పుడు మీరు ఏదే దానిని తెలుసుకుని ఏం చేయాలంటే నా స్వరూపం ఇది కాదు అదని తెలుసుకొని ఆ రూపం పొందడానికి ప్రయత్నం చేస్తే అది నీవు చేయగలిగితే అప్పుడేమవుతుంది ఎట్లా చేయగలుగుతానంటే నాలో ఉన్నటువంటి ఈ అజ్ఞానం దాన్ని ఏం చేయాలి త్యజేత్ అజ్ఞాన నైర్మల్యం. అజ్ఞానం అనేటటువంటి ఏ మలిన పదార్థం అయితే ఉందో ఆ మలిన పదార్థాన్ని నీవు వదిలిపెట్టినట్లయితే ఏమి జరుగుతోంది అంటే మలినము పోయిన తర్వాత జీవుడు అనే వాడు నీలో లేకుండగా పోతాడు. ఎక్కడ పోతాడో మీద మాయమైపోతాడు వాడు. మళ్ళీ ఎవరు వెదుతాడు? ఎవరు ఉంటే వాడికే చెప్తున్నా ఈ మాట. ఇప్పుడు నీవు పూజ చేసుకుంటున్నాను, పూజ చేసుకోవాలా? ఎలా చేసుకోవాలి? ఏమీ లేదు. పూజకి ఏమేమి కావాలి? నీ కర్పూరము, ఊరు అగరబత్తులు, తర్వాత పంచదార, ఆ తర్వాత ధూపము, దీపము, నైవేద్యము మొదలైన ఇవల్ల కావాలి కదా. ఇవి ఏమీ అవసరం లేదయ్యా. మళ్ళీ ఏం అవసరం? ఏమీ లేదు. నీ భావము మార్చుకోవయ్యా అంటే ఎలా మార్చుకోవాలి అంటే ఏం లేదు. ఇలా నేను చెప్పినట్లు అను, అదే పూజ పోవనన్నాను. ఏమనాలి? సోహం భావం. సోహం భావేన ఆ భావముతో పూజయేత్ పూజ చేయి. అంటే ఇదివరకు ఏం భావం ఉండే? దాసోహం అనే భావము ఉండే. జీవుడని జీవుడను అని అనుకోవడం వలన ఏ భావం ఉండే అంటే దాసోహం, దాసోహం, నేను దాసుడను, నేను దాసుడను. ఎవరికి? ఎవరో ఉన్నాడు ఒకడు, వాడికి నేను దాసుడు. ఇప్పుడు అజ్ఞానం వదిలిపెట్టినావు కదా, ఇప్పుడేమిటి? దా ఎగిరి పట్టేసి ఏం మిగులుతుంది? అదే నీవు పోవటం. దా ఎగిరిపోయింది, ఏం మిగిలింది? సోహం మిగిలిపోయింది. ఆ అదే నీవు పోవటన్నాడు. అదే నేను. సోహం 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 అని అనుకో చాలు పోటం. అంటే ఆ సోహం అంటే అర్థమంటే అదే నేను. అది అంటే ఏమిటి? ఆ పరమాత్మ స్వరూపుడు పరమాత్మనే, ఆ పరమాత్మనే నేను అని అనుకోమని చెప్పడం జరిగింది. అయితే నేను పరమాత్మనే కదా. ఈ పరమాత్మ అయినటువంటి ఈ నాకు ఈ శరీరము అనేది దాపరించడం చేత, ఈ శరీరాన్ని నేను ధరించుట చేత ఇప్పుడేమిటి? నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నవి, నడుము నొప్పులు ఉన్నవి, నాకు మళ్ళీ బీపీ ఉన్నది, షుగరు ఉన్నది, మళ్ళీ హార్ట్ అటాక్ కూడా ఉన్నది. ఇంకా ఏమి లేవు. ఏమి చెప్పాలంటే అది మళ్ళీ డాక్టర్ చెప్తేనే నేను చెప్తా, నాకేమి అర్థం కాదు. మళ్ళీ ఇది ఉన్నది అని అనుకుంటున్నావు కదా. అంటే అనుకుంటున్నాను. ఎవరికి ఉన్నావు అనుకుంటున్నావు? నాకు ఉన్నావని అనుకుంటున్నావు. మళ్ళీ నీవు సత్యము, జ్ఞానము, ఆనంద స్వరూపుడవు అని అనుకోమని సోహం సోహం అని అనుకోరా అంటే నేను ఆ సోహం విడిచిపెట్టి నేను శరీరాన్ని, నేను రోగాన్ని అని అనుకుంటున్నావు. ఇది ఏమి జపము? ఈ జపము చేయమన్నాడా అని అంటే నేను చేయరాదనుకుంటా, కానీ ఈ వ్యాధి వచ్చి నన్ను బాధ పెట్టి నన్ను అలా అనిపిస్తుంది, మళ్ళీ ఏమి చేయమంటావు అని అంటూ ఉన్నారు. అయితే అట్లా అన్నట్లయితే అనుకుంటా ఉండు, అదే అయిపోవు నువ్వు. అలా అనుకుంటావు, ఏమనుకుంటా ఉంటే నేను పనికిరాని వాడిని అనుకుంటే పనికిరాని వాడుగా మారిపోయే లక్షణం నీలో ఉంది. నేను ఎందుకు పనికిరాని వాడిని అనుకుంటే పనికి వచ్చేవాడు. నేను ఆనందమయుడిని అనుకుంటే ఆనందమయుడవే కాదు అనుకుంటే దుఃఖమయుడవు. ఇంకేమనుకుంటున్నావు? రోగమయుడిని అనుకుంటున్నావు, రోగమయుడవే కాక ఎలా ఉండగలుగుతావు నీవు? నిరోగిగా ఉండలేవు, మన లేవు. కాబట్టి సత్యం, జ్ఞానం, ఆనందం అనేది ఓటి జల్లు మాటలు. నిజంగా ఆ సత్యమే, ఆనందమే నా స్వరూపమైనట్లయితే మరి ఈ శరీరము అనేది ధరించిన తర్వాత మరి ఈ బాధలకు నేను లోను ఎందుకు అవుతూ ఉన్నాను, నాకు ఇవన్నీ ఎందుకు కలుగుతున్నావి అనేటటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఇది ఏదో ఇది నా లక్షణాలే, దానికి కూడా ఉన్నది కాబట్టి నాకు విలక్షణమైనది ఏదైనా ఉన్నదో ఏమో అని అటువంటి వాళ్ళు ఎవరయా అని చెప్పని ఆలోచన చేస్తే
లేక వాళ్ళను వీళ్ళను అడిగి తెలుసుకుంటే ఉన్నారయ్యా వాళ్ళు అచల ఋషులు అని అన్నమాట. నేను ఇన్ని సాధనలు చేసినా ఏమీ ప్రయోజనం లేకపోయిందే, అలాంటి వాళ్ళు ఉన్నారా అని వాళ్ళ దగ్గరికి బయలుదేరినాడట ఒక సాధన సంపత్తి గల సాధకుడు ఒక నరుడు. ఎందుకు బయలుదేరినాడంటే ఘోర సంసారమున బాధ పడలేక. మళ్ళీ ఆ గురువు దగ్గరికి పోవడానికి ఏమైనా కారణాలు ఉన్నాయంటే ఉన్నది, పూర్వ పుణ్యోదయమున నేను గురువు దగ్గరికి చేరడం జరిగింది. ఆ గురువు నాకు కనిపిస్తే, స్వామి ఏదో పూర్వ పుణ్యోదయం వల్ల నేను మీ దగ్గరికి చేరినాను, నాకు ఇన్ని బాధలు ఉన్నవి, దీని నుండి ఎలా బయటపడతానో, దాని యొక్క గోప్యం ఏదైనా ఉంటే చెప్పండి, లేకపోతే ఏమైనా సాధన చెయ్యాలంటే కూడా చేస్తాను, ఇది వరకు ఇన్ని చేసినాను, ఇంకా ఏమైనా కొత్తది కిటుకు మీ దగ్గర ఉంటే అది చెప్పండి అంటే, చరణాగతుటకు శిష్యుని కరుణామృత వృష్టి చేత కని మోదము ముప్పెరిగొన మృదువాక్యములను పరమదయాలుండు గురుడు భట్టాదినుమనేను సంశయాదీ కాపాదింపద నేను పరిపూర్ణ ఒకటి లేనెరుకానెదొకటి పరిపూర్ణ నెరుకాల ఎరిగి ఎరుకను మాను భట్టాదినుమనేను సంశయాదీ కాపాదింపద నేను. అయినా పరిపూర్ణం అనేది ఒకటి ఉన్నదిరా, లేని ఎరుక అనేది ఒకటి ఉన్నదిరా, ఈ రెండింటిని ఎరిగి ఎరుకని మానుకోనాయనా అని చెప్తున్నాడు. వీరికి ఒక ప్రశ్న వచ్చేసింది. ఏమిటి ప్రశ్న? ఏమిటి? అది ఒకటి ఉందట, లేనిది ఒకటి ఉందట, ఉన్నది ఒకటట, లేనిది ఒకటట, ఈ రెండు తెలుసుకొని లేనిది వదులుకోమని చెప్పంటున్నాడు. ఇది ఎలా పోయింది? ఏమిటి అంత గందరగోళంగా ఉంది? అయితే ఈ గందరగోళం నుంచి బయటపడాలంటే, గురువరా పరిపూర్ణంబన ఎరుకానా ఇవి రెండు ఎట్టివి? ఎరుక ఉద్భవము ఎందు? ఎరుకను నేనెక్కు విడిచే ఎరిగింపమనేను, అట్లనే గురుడు ఎరిగింతున నేను చరణ ధూలుని ధూళిని రెండు కరములాగొని తన చిరమున ధరించి చరణాదియా శిష్యుడెరిగింపు మనను, అట్లనే గురుడు ఎరిగింతున నేను అని చెప్పినాడు. అయితే అతడు చెప్పింది మూడు ముక్కలైతే, మూడే మూడు మాటలైతే దాన్ని ఐదు మాటలుగా మార్చేసినాడు. అయ్యా పరిపూర్ణం అంటే ఏమిటి? ఎరుక అంటే ఏమిటి? ఎరుక ఎక్కడ పుడుతుంది? అది మళ్ళీ ఎక్కడికి పోతుంది? నేను ఎట్లా విడిచాను? ఐదు మాటలు. వరి ఆయన ఏమని చెప్పాడు? వరే ఉన్నది పరిపూర్ణము, లేనిది ఎరుక, రెండు తెలుసుకో, తెలిసిన తెలివిని వదిలేసేయి అని అన్నాడు. ఇంతే అన్నాడు. అంటే అయ్యా పరిపూర్ణం అంటే ఏమిటి? ఎరుక అంటే ఏమిటి? అది ఎక్కడ పుట్టింది? మళ్ళీ అది ఎక్కడికి పోతుంది? లేనే లేదరా అంటే ఎక్కడ పుట్టింది, మళ్ళీ ఎక్కడికి పోతుంది అంట? మళ్ళీ నేను ఎట్లా వచ్చారంట? ఉంటే పలాన చోట పుట్టి పలాన చోట పెరిగింది, పలాన చోటకి వెళ్ళిపోతుంది. కృష్ణుడు అనేవాడు శరీరం కలిగిన వాడు కదా, అందువల్ల ఎక్కడ పుట్టినాడంటే చరసాలలో పుట్టినాడు. ఎక్కడికి వెళ్ళినాడంటే నందగోపాలానికి వెళ్ళిపోయినాడు, అక్కడ పెరిగినాడు. తర్వాత మళ్ళీ ఎక్కడికి వచ్చినాడంటే మళ్ళీ మధురా నగరానికి వచ్చినాడు. వచ్చి ఏం చేశాడంటే కంసుడు, ఆ తర్వాత ఏం చేశాడంటే మళ్ళీ గురుకులానికి వెళ్ళిపోయినాడు చదువుకోవడానికి. అంతవరకు చదువు సభ్యం లేక అల్లరి చిల్లరగా తిరుగులాడినాడు, ఎరుగులాడినాడు ఇష్టం వచ్చి. తర్వాత గురువు దగ్గర. ఇదంతా శరీరము ఉండడం చేతనా, శరీరం లేకపోవడం చేతనా? శరీరము ఉండడం చేతనే. కాబట్టి ఈ శరీరము అనేది ఒక దృశ్య స్వరూపము. దృశ్య స్వరూపము ఎప్పుడైతే అయి ఉందో అది నశించక తప్పదు. ఏ దృశ్యం తన్నశ్యం. కాబట్టి శరీరం ఎప్పుడైతే నశిస్తుందో, శరీరములో ఉన్నవాడు స్థిరము శాశ్వతము సత్యము అని అనవచ్చునా అంటే అనరాదు. తనుహుత వచ్చిన ఎరుకే తనుహుత చెను కాని నిల్వదు. తనుతోనే అది లేకపోతుంది కానీ స్థిరంగా నిలిచేటటువంటి లక్షణము లేదు. ఇప్పుడు ఈ శరీరము పుట్టింది, పెరుగుతుంది, నశిస్తుంది, అవునా కాదా? అవును. మళ్ళీ ఇప్పుడు దీన్ని శాశ్వతము అనాలనా
అశాశ్వతమా అంటే నశించే లక్షణం ఉంది కాబట్టి అశాశ్వతము. దీనిని ఎప్పుడైతే అశాశ్వతం అన్నావో ఈ శరీరంతో పాటు వచ్చి శరీరంతో పాటు ఉంటూ తర్వాత కనపడకుండా వెళ్ళిపోతుంది కదా, మళ్ళీ దానిని శాశ్వతమనాలా అశాశ్వతమనాలా? అది కూడా అశాశ్వతమే కాని శాశ్వతము కాదు అని తెలుసుకోవని చెప్పడానికి ఈ యొక్క ఆత్మయందున అనేటటువంటి పద్యము తర్వాత నర ప్రమాణాన్ని చెప్పడానికి కారణము ఇది. ఈ కారణం ఏమిటో తెలుసుకుందాము ఇప్పుడు. ఆత్మ ఎలాంటిది, శరీరము ఎలాంటిది, శరీరముకు ఏ లక్షణము ఉన్నదో ఆ లక్షణము కూడా ఆత్మకు ఉన్నది అని నీవు తెలుసుకో, స్థిరపరచుకో అని తెలియజేయడానికి ఈ పద్యం వెంటనే చెప్పడానికి కారణము. జై బలో సద్గురు ప్రభు మహారాజుకి జై. పదినాళ్ళు వాయువులు పద్నాలుగు, ఏడు ధాతువులు, ఐదు భూతములు, ఆరు చక్రాలు, నలములు మూడు, అవస్థలు ఐదు, మూడు మండలములు, మూడీషణములు, మూడు వ్యాధులు గుణాలు మూడు, రెండు తనువులను కూడి చండవత్వాది తత్వసాక్ష రూపుడవైనావు సత్యములను రమ్య గుణధామ భద్రాద్రిధామ పరశురామ నరసింహదాసం రక్షితాత్వ. ఈ శరీరంలో కొన్ని తత్వాలు ఉన్నాయి. ఈ తత్వాలని గురించి చెప్పాలంటే దీంట్లో ఇంకా కొద్దిగానే ఉన్నాయి. చెబితే ఇవే 125 కావచ్చు, 200 కావచ్చు, 300 కావచ్చు, అది చెప్పేవాడిపైనే ఆధారం. అయితే కొందరు 25 తత్వాలకు పండితం చేసుకొని ఆ 25 తత్వాలనే విచారం చేస్తున్నారు. మరి కొందరు కొంచెం పెంచుకున్నారు, ఒక 11 తత్వాలను పెంచుకొని 36 తత్వాలు అని అన్నట్లు ఈయన ఏం చేస్తున్నారు ఇక్కడ 96 తత్వాలని వివరిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఒకే మధ్యంలో ఈ తత్వాలను గురించి చెప్పడం జరిగింది. ఇది 96 చెప్తూ ఉన్నారు. అయితే మళ్ళీ ఈ తత్వాలను గురించి మళ్ళీ మనకు ఒక్కొక్క పద్యములో ఒక్కొక్క రీతిలో మనకు ఈ విషయాలు మళ్ళీ వివరంగా వస్తాయి. దీంట్లో ఒక పేర్లు మాత్రము చెప్పడం జరిగింది. అయితే జ్ఞానేంద్రియములు 5